డాక్టర్ మొదటి సెక్స్ లో భరించలేని నొప్పి నిజమేనా? దానికి కారణం ఏమి? మొదటిసారి సెక్స్ జరిగినప్పుడు నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఒకటేమో ఏదో అవుతోంది అన్న యాంగ్జైటీ టెన్షన్కు శరీరంలో ఉన్న మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ చేసి పెట్టుకుంటారు. ఎనీ మజిల్ కొద్ది నిమిషాల సేపు కాంట్రాక్షన్లో ఉంటే నొప్పి వస్తుంటుంది. దానికి తోడు వల్వా కానీ పెనిస్ కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కనుక బ్రూటల్గా ఎక్కువ ప్రెషర్ పెట్టడం కానీ లేదా బ్రూటల్గా దాన్ని దూరం చేయడం, రెండు లేబియా లిప్స్ అంటారు, ఈ లేబియా వర్టికల్గా ఉంటాయి, వాటిని రఫ్గా మేనేజ్ చేసినప్పుడు కానీ తడి లేనప్పుడు కానీ సెక్స్ చేసినప్పుడు కానీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఏమైనా లూబ్రికెంట్ కానీ జైలకెన్ జెల్లీ కానీ కేవై జెల్ కానీ ఏమీ లేకపోతే కొబ్బరి నూనె కానీ వ్యాసలిన్ కానీ ఇట్లాంటివి పెట్టి ఎంటర్ అయినప్పుడు నొప్పి రాదు. మొదటిసారి రతిలో పాల్గొన్నప్పుడు రక్తం కారకపోతే అబ్బాయి కుంగిపోయి అమ్మాయిలను అనుమానిస్తారు, దీనిపై మీ అభిప్రాయం? రక్తం కారాల్సిన అవసరం ఏమీ లేదు, ఇట్స్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్, ఒక మిస్కన్సెప్షన్. మొదటిసారి సెక్స్లో పాల్గొంటే రక్తం వస్తుంది అని, అబ్బాయికి రానక్కర్లేదు అమ్మాయికి రానక్కర్లేదు. కనుక ఈ మిస్కన్సెప్షన్స్ అన్నీ వదిలేసుకొని హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలి. అసలు లైఫ్ మొదలుపెట్టేటప్పుడే ఇట్లాంటి డౌట్స్తో మొదలైతే ఆ సంసారం నిలవదు, వాళ్ళు అల్టిమేట్గా డైవోర్స్ అయిపోతారు. కనుక అలాంటి ఆలోచనలు వదిలేసుకొని ప్రశాంతంగా ఒకళ్ళని వాళ్ళు నమ్ముకొని ఒకళ్ళ మీద ఒకళ్ళకు ధైర్యం ఉండి ఒకళ్ళ మీద నమ్మకంతో ఉండాలి. అసలు రెండోసారి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు, వాళ్ళకి తెలుసు ప్రెట్టి వెల్ ఫస్ట్ భార్యకు ఫస్ట్ హస్బెండ్ ఉండేవాడు, అమ్మాయికి కూడా తెలుసు ఇతనికి అంతకుముందు పెళ్ళయింది అని. వాళ్ళందరూ సుఖంగా ఉండట్లేదా అలా అనుకొని వాళ్ళు వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు రక్తం కారలేదు, ఈమెకు ఆల్రెడీ ఎవరితో సంబంధం ఉంది ఇట్లాంటి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతో సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. మీకేమైనా డౌట్లు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని వెళ్ళి కలుసుకోండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. అంతేగాని రకరకాలైన అపోహలతో సంసారాన్ని స్టార్ట్ చేయకూడదు.